Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డి ఎఫెక్ట్ జగన్ సంచలన నిర్ణయం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తొందరలోనే కోటమరెడ్డి పార్టీని వదిలివేయడం ఖాయం. అప్పుడు ఎమ్మెల్యేతో పాటు వెళ్లిపోయేదెవరు, పార్టీలోనే ఉండేదెవరు అనే విషయమై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరూ ఎమ్మెల్యేతో వెళ్లకుండా ఆపేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చాలా కష్టపడుతున్నారు. అయితే నెల్లూరు మేయర్ స్రవంతితో పాటు కొందరు కార్పొరేటర్లు తమంతా కోటమరెడ్డితోనే ఉంటామని తెగేసి చెప్పారు. కోటమరెడ్డి మద్దతుదారులతో పాటు ఇతరుల్లో కూడా చాలామంది మంత్రి మాజీ మంత్రికి ఎదురు తిరిగాడట. పార్టీలోనే ఉండడం వల్ల జరగబోయే మేలును జగన్ మాటగా బాలినేని కాకాణి వీళ్ళకి వివరించినప్పుడు ఇంతకాలానికి తాము జగన్కు గుర్తుకొచ్చామా అంటూ నిలదీశారట. జగనే కాదు, కనీసం మంత్రి కూడా తమతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదన్న విషయాన్ని కార్పొరేటర్లు గుర్తు చేశారట. దాంతో జగన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందంటున్నారు. ఇక నుంచి ద్వితీయ శ్రేణి నేతలతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండాలని అనుకున్నారట. ప్రతి నియోజకవర్గంలోనూ మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల చైర్మన్లలో జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలున్నారు. వీళ్ళంతా మంత్రికో లేదా ఎమ్మెల్యేకో మద్దతుదారులుగా ఉంటారు. ఇక నుండి ఇలాంటి వాళ్లతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండాలని జగన్ అనుకున్నారట. ప్రోటోకాల్లో మార్పులు చేసి జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ద్వితీయ శ్రేణి నేతలతో కూడా భేటీ అవ్వాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకు జిల్లాల పర్యటనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతోనే జగన్ భేటీ అవుతున్నారు. ఇక నుండి ద్వితీయ శ్రేణి నేతలను కూడా పిలవాలని డిసైడ్ అయ్యారట. దీనివల్ల లాభం ఏంటంటే పార్టీ వదిలి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలతో సెకండ్ కేడర్ నాయకులు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. జగన్ తాజా నిర్ణయం ప్రకారం నియోజకవర్గంలోని సెకండ్ కేడర్ నేతల జాబితాలు రెడీ అవుతున్నాయట. మొత్తానికి నెల్లూరు గొడవ నుండి జగన్ తొందరగానే గుణపాఠం నేర్చుకున్నట్లున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.